మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నందివాడలో ఉన్నాము నందివాడ గురించి చాలా మంది కూడా ఒక చర్చ అయితే ఉన్నారు సో అసలు నందివాడలో ఏం జరిగింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు సో ఒక తండ్రి ఇద్దరి కొడుకుల మరణ శాసనాన్ని అయితే లిఖించిండు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది దసరా రోజు ఇద్దరు చిన్న చిన్న ప్రాణాలైతే గాళ్ళ కల్పించిండు అనేది తెలుస్తుంది సో శ్రీనివాస్ రెడ్డి వల్ల వైఫ్ ఉన్నారు ఒకసారి మాట్లాడడం అసలు దసరా రోజు ఏం జరిగిందమ్మా అసలు శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు మీతోనే ఏమైనా గొడవ పడడం జరిగిందా పిల్లలకి శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా మనస్పర్ధలు అంటే ఏమైనా అంటే మంచిగా చూసుకుంటున్నానా లేదా మీతోనే ఎట్లా ఉంటున్నా అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది చాలామందికి సో ఏం చెప్తారు మీరు వాళ్ళకి సార్ మేము ఏ గొడవ పడలేం సార్ వట్టి టైం లేదా పనికి గొడవ కానీ పండుగ రోజు అయితే సార్ ఏ గొడవ గొడవలే లెవెన్ ఓ క్లాక్కు నేను వెళ్ళినా ఆయన వచ్చింది సార్ పోయినాం నేను పని చేసుకొని నేను సార్ ఆయన ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ పని ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళొచ్చిన సార్ వచ్చేసరికంటే మా బాబులను తోలుకొని మా నాన్న వచ్చిండు చిన్న బాబు పడుకుండే సార్ పెద్ద బాబుకు రెడీ చేయి రెడీ చేయి అంటే రెడీ చేసిన సార్ ఆయన రెడీ చేసినాక వాళ్ళ నాన్న చేయలకి వెళ్ళొచ్చిండు చిన్నబాబు పడుకున్నాడు సార్ పడుకుంటే చిన్నబాబును ఎందుకు పడుకున్నావు లేవండి లేవు డ్రెస్ చేస్తాను నిన్నను పెద్ద అన్నకు కోనిస్తా అంటే ఏ పిల్లలైనా నమ్ముతారు సార్ ఎవరైనా నమ్ముతారు అన్న కొనిస్తా అంటే నాకు కొనియవని పన్నోని నేను మమ్మీ నాకు పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది అన్న కానీ ఎందుకు పడుకుంటావు లేవు అన్న కోనిస్తాను నీకు అద్దా నీకు అద్దా అంటే పన్న బాబు కూడా లేచిండు లేస్తే రెడీ చేసిన సార్ రెడీ చేస్తే పోయిర్రు జమియే పోయిర్రు గోల్డ్ సార్ ఆ ఈవినింగ్ టైంలోనే వెళ్ళిపోతుండే సార్ కానీ మా నాన్న చేన్లో ఉంటాడు సాయంత్రం పూట మంది తిరుగుతారన్న అనుమానంతో వచ్చినట్టుండు కానీ మాకు అనుమానం రాలేదు సార్ ఏదైనా గొడవ పడితే నా పిల్లల్ని నేను ఉంచుకుంటుంటే కానీ మంచితనంతో ఆయన కూడా బట్టలు తెచ్చినాం సార్ బట్టలు వేసుకుండు పిల్లలిద్దరికి వేసిన తోలేసిన సార్ తోలేరు ఇంటి నుంచి ఎప్పుడు ఎప్పుడెళ్ళు మీ ఇంటి నుంచి ఎంత దూరంలో ఉంది అది తర్వాత సార్ ఫస్ట్ పోయి గోల్డ్ తీసుకొని వచ్చి సార్ అప్పటికి మనసులో పెట్టుకుండేమో కానీ మందిని చూసి ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి మా ఊళ్ళని ఇచ్చినాం సార్ వాళ్ళ ఇంటికి గోల్డ్ పెట్టబోయారు మా ఇంట్లో అయితే ఎవరికి పెట్టలేరు సార్ పోయి పెట్టేసి వచ్చిండు అయితే పెద్ద బాబు వీడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళని పెట్టేందుకు పోదామంటే మమ్మీ ఇక్కడ దుర్గమాత లేచింది నేను పోను నాన్నతోనని పోతా డీజే సౌండ్స్ వస్తున్నాయని వెళ్ళిపోయింది సార్ అక్కడ వెళ్ళిపోయిండు ఆయన చిన్న బాబుని దొల్కొని పోయి గోల్డ్ పెట్టొచ్చింది సార్ మా పెద్దోళ్ళకు పెట్టొచ్చిన తర్వాత ఇక ఆయన మనసు అటే ఉంది సార్ అది ఇక మనకు తెలియదు కానీ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత ఇది అర్థమవుతుంది సిచ్యువేషన్స్ పెద్ద బాబును బయట వాడుకుంటుండే సార్ మా నాన్ననేమో స్నానం చేస్తాను ఇంట్లోకి వచ్చి టవల్ తీసుకొని పోయింది సార్ మా నాన్న వెళ్ళింది చూసిండు సార్ పర్సులకి వెళ్ళి ఐదు వందలు తీసిండు సార్ ఎన్నడ తీయలేదు సార్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయింది కానీ ఒక్కరోజు కూడా తీయలేదు సార్ ఆ రోజు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుని సార్ పెద్ద పిల్లగాడు రానన్నాడు పిల్లగాడు పండుకొని లేపుకొని తోలుకొని పోయి వచ్చిండు వచ్చిన తర్వాత పెద్ద పిల్లగా రానన్నందుకు ఆయనకు మనీ ఆశ చూపెట్టిండు సార్ కోనిస్తా నడు నాని కోనిస్తాను నడు నాని అన్నాడేమో సార్ కోనిస్తామంటే ఎసుంటి పిల్లలైనా సార్ ఎంబట పోతారు సార్ వేరే వాళ్ళనైతే వేరే తోలికపోతే సార్ ఇంకో గంటకైనా కానీ నా పిల్లలు అడుగుతాం సార్ కన్న తండ్రి కాబట్టి ఎవరమో కూడా అడగలేము వాళ్ళను సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి సెవెన్ అయిపోతే సెవెన్ థర్టీ ఎయిట్ అయింది సార్ ఎయిట్కు ఇక్కడ దుర్గమాత లేచింది అన్నీ అర్రాస్ అవుతుంది నేను బయట కూర్చొని చూస్తున్నాం సార్ మా నాన్న ఏమన్నాడు మా అమ్మ ఎనిమిది అవుతుంది ఇంకా పిల్లలు రాలేరు తినరా అంటే ఫోన్ చేసిన సార్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసిన మొబైల్ ఎయిట్ నుంచి మార్చేసిన సార్ వేరే వాళ్ళ తీసుకున్న పది మంది ఫోన్లతో చేసిన ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసుకుంటా చెప్పిన టెన్ అవుతుంది ఇట్లా మరి రాలేరు ఆడున్నారా లోపల ఊళ్ళే కూడా ఉన్నాయి సార్ లోపల లోపల ఉన్న వాళ్ళకి కూడా అడిగినాం మరి మా బాబులు ఉన్నారా మా ఆయన వచ్చిండు బండి మీద మా బండి కనిపిస్తుందా మీరు ఆ రోజు వెతికిరా అంటే ఫోన్లు లేపలేరు మీ దాంట్లో నుంచి లేపలేరు పక్కన వాళ్ళ దాంట్లో మీరు చేయడం జరిగింది అసలు దాంట్లో లేపుతలేరు అంటే బయటకు పోయి మీరు ఏమన్నా లింకడం అట్లా ట్రై చేసిరా ఎర్రపాల్లో వాళ్ళ బాబాయ్ వాళ్ళ షెడ్ ఉంది సార్ కోళ్ళ ఫారం పట్టుకురు వాళ్ళు అక్కడ కోళ్ళ ఫారం వరకు వెళ్ళినాం మా చైన్ షెడ్ ఉంది ఆవులు ఉన్నాయి బార్లు ఉన్నాయి ఆ షెడ్ వరకు వెళ్ళినాం కానీ సార్ అదే అంటే రూట్లో కానీ ఉంది సార్ ఎవరం అనుకుంటాం సార్ ఇందాక వచ్చిన కనుక కింద ఏం జరుగుతుంది మనకేం తెలుస్తుంది సార్ పోయినాము పోయినారు మొత్తం లెంకిరు ఎంక్వైరీ చేసి అన్ని చేసిరు సార్ ఊళ్ళే చెప్తురు సార్ ఈ టెన్ థర్టీ వరకు ఊళ్ళనే ఉండరు కనబడ్డరు అని తర్వాత సిచ్యువేషన్ అయిన తర్వాత చెప్తారు సార్ టెన్ థర్టీ వరకు ఊళ్ళనే ఉండ్రట పిల్లలకు ఇవి కొనిచ్చిండ్రట అవి కోనిచ్చిరట షాపుల వాళ్ళు సార్ షాపు ఉన్నోళ్ళు ఆయన టెన్ థర్టీకి పిల్లలను దొలకపోయిందట చిన్న బాబుకేమో స్కూటీ ముంగట కూర్చుండ పెట్టుకుండట కింద పెద్ద బాబు వెనుక కూర్చొని కురుకుతుండట నిద్ర వస్తుందని అన్నా కానీ అట్లనే తీసుకొని పోయిండట కాలేమో కింద రాసుకపోతుందట షూ మొత్తం కానీ చెప్తే మళ్ళా ఒక పైన కనుక్కొని తోల్కొని పోయిండట సార్ తోలుకొని పోయి ఇక చేన్లో తినబెట్టిండా ఏం చేసిండో ఏం తెలియదు సార్ మాకు ఇక మళ్ళీ లెవెన్ థర్టీకి ఏమో వచ్చిండట మళ్ళీ ఊళ్ళకి చేన్లో పండబెట్టిండా ఏం చేసిండా ఇక భగవంతుని కేరు కదా సార్ వీళ్ళు పోయి చూసి ఎంక్వైరీ చేసి వచ్చి కానీ ఎక్కడ కనిపించలేరు కిందికి ఎందుకు పోతాం సార్ కిందికి ఏం పని ఉందని పోతారని అనుకున్నాం సార్ అది పోయి ఎంక్వైరీ చేసి వచ్చి లెవెన్ థర్టీ అని వైన్స్ తీసుకుర్రు అంటురు ఇక మనకు తెలియదు ఇచ్చిండ్రెవరో తీసుకున్నది ఎవరో మనం చూడలేం సార్ మంది ప్రచారంకే ఇది అవుతున్నాం సార్ ఇక ఆయన తాగిండా పిల్లలకు పోసి ఏమన్నా చేసిండా తెలియదు సార్ ఇద్దరిని పండ పెట్టుకొని పోయినట్టు మాకు అనుమానం సార్ ఇద్దరిని పండ పెట్టుకొని రెండు ఇట్లా చేతులు పట్టుకుండు సార్ ఇట్లా పట్టుకున్నాడు అట్లనే పడ్డాడు సార్ బయల డైరెక్ట్ రెండు చేతులు బయటకు తీసేసరికంటే ఇట్లనే ఉన్నాయి సార్ పేద బాబు చిన్నబాబు ఇద్దరు పైనట్లేసే సార్ మార్నింగ్ వెళ్ళేసరికంటే ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంత అక్కడ దాకా పోవాలని ఎట్లా అనుకున్నాడు అసలు దీనికి అసలు కారణం ఏంది అనేది ఎవరికి తెలియట్లేదు మీరైనా చెప్పండి ఏ సిచ్యువేషన్ తెలియదు సార్ ఏదన్నా గొడవ పడ్డాడు అంటే అయ్యో ఈ గొడవ అయిందని చెప్పొచ్చు సార్ మనము ఎప్పుడు గొడవ కూడా పెట్టుకోలేదు ఒక వన్ వీక్ ముందు మా నాన్న ఏమన్నాడంటే మీకు చేత కాకపోతే మీరు మీరు మీ ఫ్యామిలీ వెళ్ళి ఎక్కడన్నా బతకండి మీకు ఇక్కడ ఇబ్బంది అయితే ఎక్కడన్నా బతకండి మేము సచ్చిన తర్వాత మొత్తం మీకే మేము ముందు నుంచి చెప్పుకొస్తున్న మీద ఇప్పుడు చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఇదే వెళ్ళి బతకండి అంటే మేము ఎందుకు వెళ్తాం మాది మొత్తం హిడ్సా బెట్టు అని మాట్లాడింది సార్ ఈ బెట్టింగ్ యాప్ వల్ల మేము మా నాన్న ఈడ్చబెట్ట నా బ నా పిల్లలు పెద్దగా అయితే ఇంకో టెన్ ఇయర్స్ అయితే నా బా నా నా పెద్ద బాబు సిక్స్టీన్ ఇయర్స్ అవుతాడు అప్పుడు ఆయన ఆయనకు ల్యాండ్ చేసి ఇస్తావు ఆయన ఆయనకు తెలుస్తుంది అన్న సిచ్యువేషన్తో ఉంచుకుంటారు సార్ కానీ ఈ బెట్టింగ్ యాప్తో ఇట్లా చేస్తాడని మేము ఇవ్వలేము సార్ లేకుంటే మా నాన్న ఏమి ఇబ్బంది లేదు సార్ అన్నీ మా కొరకే వేసిండు సార్ కానీ ఆయనకు ఆలోచన లేదు సార్ ఒక వన్ వీక్ ముందు మాత్రం కొంచెము రెండు అంతే సార్ వేరేది ఏం లేదు అది కూడా బాగా ఏం లొల్లి పెట్టుకోలేము సార్ సోయగా వస్తున్నాము లేబర్స్ ఉండే చేండ్ల లేబర్స్ ఉండి కూడా ఎందుకు కొడుతున్నావు ఆయన మొత్తం నీ కోసమే చేస్తుండు కదా అన్న సిచ్యువేషన్ ఒకటే మాట్లాడింది సార్ వన్ వీక్ కింద ఇక అప్పటి నుంచి ఏ మాట మాట్లాడలే ఏ లొల్లి పెట్టుకోలేదు సార్ ఏ గొడవ కూడా లేదు ఇంట్లో ఫైనల్ గా బెట్టింగ్ నుంచే ఇదంతా మనస్పర్ధలు అయితే ఏర్పడ్డాయని మీరు అనుకుంటున్నారు అంతేనా అంతే ఆయన అనుమానం ఒకటి బెట్టింగ్ ఒకటి సార్ రెండే సో ఇది యాక్చువల్లీ ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి ఇన్సెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి సో మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు మనీలోన్ యాప్స్కి సంబంధించి మాట్లాడుకుంటే అదేవిధంగా ఈ క్రికెట్ ఏదైతే ఐపీఎల్ కావచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించి ఆ టైంలో ఈ బెట్టింగ్కి సంబంధించి ఎవరైతే చాలామంది బాక్యలు తెచ్చి మరి ఈ దాంట్లో ఈ బెట్టింగ్ అయితే పెడతా ఉన్నారు దీంట్లో చాలామంది నష్టపోతూ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము చాలామంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు సో ఈ బెట్టింగ్ యాప్స్ నువ్వు ఆడొద్దు బెట్టింగ్లో పెట్టొద్దు అని చెప్పేసి అనడమే ఇవాళ రెడ్డికి చాలా వరకు పీకలు తెంచుకునే అంత కోపం అయితే వచ్చింది అనేది మనకు ఫైనల్ ఫైనల్గా వాళ్ళ ఇద్దరి కొడుకుల్ని కూడా తనే అతి దారుణంగా బాయిలో పడేసి సంపేసిన ఘటన అయితే నందివాడలో అయితే చోటు చేసుకుంది సో నందివాడలో ఇట్లాంటి దారుణం జరగడం ఇది ఫస్ట్ టైం సో ఇది దసరా రోజే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల చాలా మంది పక్కనున్న ఊరు వాళ్ళు కూడా చాలా మంది బెదిరిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది సో ఒక తండ్రి ఇద్దరు కొడుకుల మరణ శాసనం లిఖించిండు అనేది చాలా మంది అసలు ఇది ఏంది అసలు ఇది కరెక్టేనా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అన్న మీరు చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు ఆ రోజు అంటే ఏం జరిగింది అది మనకు తెలియదు కానీ సాయంత్రం ఏడున్నర అందాలా చే జంబి మందుకి సుడ్డాలకు దోసులోకి ఆలకీళ్ళకు పెడదామని పిల్లలను తీసుకొని పోయినట బండి మీద పోయే కదా దోసులకు పెట్టి చేసి మరిగా ఆ బావి మొక్కను పోయి తీసుకపోయి ఆయన ఇద్దరిని శరీర దిగు పట్టుకొని బావిలో అనేది సో ఇద్దరు పిల్లల్ని బావిలో పడేసిండు ఆయన కూడా వేరే దగ్గర పోయి అనిపించు అని మాకు ఒక ప్రాథమిక సమాచారం ఉంది సో అక్కడే అనిపేరు ఇద్దరు ముగ్గురు కూడా అదే బాయ్లో ఒకటే బాయిలా పిల్లగాళ్ళు కొంచెం తెల్లారి వరకు తేలిరు ఇక పెద్దయిన శవం తేలేదు తేలకపోతే ఇంజన్లతో నీళ్ళు తీసేసారు తీసేసే వరకు ఆ గడపన శవం దొరికింది సో ఆయన ఆ క్యాండిడేట్ ఎట్లా ఉంటుండే మీరేమైనా చూసిరా ఇప్పుడు ఆయన మాట్లాడడం జరిగిందా ఎట్లా ఉంటుండే ఆ క్యాండిడేట్ క్యాండిడేట్ అంటే మంచి చూడే కానీ ఆయనకు బాధలు ఏమున్నాయి వాళ్ళ ఇంటి గొడవలు ఏమైనా తెలియదు కానీ ఊళ్ళే వాళ్ళకు తెలుస్తుంది సో కొంతమంది ఏమంటున్నారంటే ఇల్తమ్ వచ్చిండు ఇల్తం వచ్చిన తర్వాత ఏదైతే ఆయనకి రెస్పెక్ట్ దొరకలేదు అని చెప్పేసి ఆయన అనుకున్న తర్వాతనే ఏదైతే దసరా రోజు కూడా బట్టలు కొనిరు అంటే ఉన్న బట్టలతో సర్ద పెట్టుకో అని చెప్పేసి అన్న తర్వాతనే ఆయన ఇదంతా ఇచ్చేసిండు అని మాకు తెలుస్తుంది ఇది అంటారా అది ఇక ఊళ్ళో తెలుస్తుంది మీరు ఊళ్ళ తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది అదే అంటారు మాకు కూడా టాక్ అదే వచ్చింది ఆయనకు ఎందుకంటే ఇప్పుడు ఇల్తాము వచ్చిన తర్వాత కొంత రెస్పెక్ట్ అనేది తగ్గినట్టే ఉంటది ఎందుకంటే కొడుకు లెక్కనే చూసుకుంటారు కాకపోతే కొంచెం రెస్పెక్ట్ అనేది తగ్గిన వెళ్తామే అలా మామ కుడితే వెళ్తామే ఈయన కూడా వెళ్తామే అట్లా ఇక ఆయన మంచిగా చూసుకోలేకని ఇక వాళ్ళు ఇంట్లో నొల్లులైతే ఎక్కువ నడుస్తాయనే అన్నారు ఇక చాలా మంది కానీ ఇక మనం చూడండి మనం ఎక్కువ ఇక్కడ చెప్పుట్ల మనకి తెలుసు అట్లా సో ఎంత ఉంటది వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అని చెప్పేసి అంటున్నారు ఎంత ఉంటది వాళ్ళ ఏజ్ సంవత్సరాలు అంత మనకి సో మీకు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మీకు ఏం ఏమనిపించింది అంటే ఒక కన్న తండ్రి ఇద్దరు పిల్లల్ని చంపుకోవాలని ఎవరు కూడా అనుకోరు కానీ ఆయన చంపిండు అంటే అసలు దీని వెనకేమైనా ఇంకేమైనా రహస్యాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా జరిగింది అనే దానిపైన ఏం లేదు ఇక ఆయన నా కుటుంబం ఉండద్దు అని అనుకున్నట్టు ఫీలింగ్ కానీ చాలామంది ఏమనుకున్నారు అంటే పిల్లలను ఉంచేది ఉండే ఆయన పోయినా కానీ పిల్లలను ఉంచేది ఉండే అని అనుకున్నారు చాలా మంది బాధపడ్డారు కాకపోతే ఇక ఆయన ఆలోచన ఏమున్నది ఆయనకే తెలుస్తే భగవంతుని తెలుస్తుంది అంటే నాకు మర్యాద దక్కలేదు కాబట్టి నా నా కుటుంబం కూడా ఎందుకు నా వారసులు కూడా ఎందుకు మీకు అని చెప్పేసి ఆయన చంపేసిండో అని అనుకుంటారు అంతేనా అంతే ఇక అదే అదే ఎందుకంటే ఇక నాకే ఇబ్బంది అవుతుంది మళ్ళా పిల్లల పిల్లల్ని సరిగా చూసుకుంటారా లేదా లేకపోతే సో ఇది యాక్చువల్లీ ఎవరిని అడిగినా కూడా ఇది ఒకటే రకమైనటువంటి జాబులు అయితే రావడం జరుగుతా ఉంది నందివాడ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇవాళ నందివాడని అయితే చూడడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోజు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని బాయిలో దుంకి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడి ఆత్మహత్య అయితే చేసుకున్నారు దాదాపు ముగ్గురు కూడా ఒకటే రోజు చనిపోయారు అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది